हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर एला उन्नारु? नेनैते चाला बागुन्नानु। ई रोजु मनं अमेरिकालो बाबा टेंपल एला उंटुंदो चूद्दां। चूसे मुंदु मन चैनल एवरैना सब्सक्राइब चेसुकोपोते प्लीज सब्सक्राइब चेसुकोंडि, अलागे पक्कने उन्न बेल सिंबल नि प्रेस चेयंडि। इप्पुडे मेमु इंटि दग्गर नुंचि टेंपल कि वेल्लडानिकि स्टार्ट अय्यामु। ఇంటి దగ్గర నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి 30 మినిట్స్ టైం పడుతుంది మాకు। లాంగ్ వీకెండ్ వచ్చింది థాంక్స్ గివింగ్ డే కి, సో అందుకని మేము టెంపుల్ కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము। కార్ లో వెళ్ళేటప్పుడు నేను బయట కూడా కొంచెం షూట్ చేశాను, బయట రోడ్స్ అనేవి ఎలా ఉంటాయి, బిల్డింగ్స్ అండ్ ఇక్కడ చెట్లు కూడా చాలా బాగుంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి। ఈ కమ్యూనిటీ మేము స్టార్టింగ్ ఇండియా నుంచి యుఎస్ కి వచ్చినప్పుడు స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నింది, ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అయిపోయి ఆల్రెడీ ఓపెనింగ్ కూడా అయిపోయింది। చాలా ఫాస్ట్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేస్తారు। ఇక్కడ మీకు కనిపించేది సీ వరల్డ్, ఇది చాలా ఫేమస్, యుఎస్ వచ్చిన వాళ్ళు మాక్సిమం ఇక్కడికి వెళ్తారు, చాలా బాగుంటుంది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు। దీనిలో డాల్ఫిన్ షో అనేది చాలా ఫేమస్, సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఇక్కడికి మేము వెళ్దామని చెప్పేసి ఆల్రెడీ టికెట్స్ కూడా మేము బుక్ చేసుకున్నాము, బట్ మార్చిలో కరోనా రావడం వల్ల మేము ఇక్కడికి వెళ్ళలేకపోయాము। మేము ఇండియా నుంచి యుఎస్ కి వచ్చినప్పుడు ఈ సిఎల్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళము స్టార్టింగ్, తరువాత షిఫ్ట్ అయ్యాము। బయట చూసినట్లయితే చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా అండ్ గ్రీనరీగా ఉంటుంది। ఆల్మోస్ట్ మనము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము। మీరు చాలా వీడియోస్ చూసుండొచ్చు అమెరికాలో టెంపుల్స్ ఎలా ఉంటాయి అని, మీరు బయటే చూసుంటారు, కానీ నేను ఈ వీడియోలో లోపల కూడా టెంపుల్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్। ఇదే టెంపుల్, మీరు గమనించినట్లయితే స్టార్టింగ్ బోర్డ్ కూడా ఉంటుంది, మా దుర్గా శ్రీ సాయిబాబా టెంపుల్ అని। టెంపుల్ బయట అవుట్ సైడ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది, బయట కార్ పార్కింగ్ కి సెపరేట్ గా ఉంటుంది, మనం కార్ అనేది అక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి। మాస్క్ పెట్టుకొని నేను టెంపుల్ లోపలికి వెళ్తున్నాను, లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి। ఇది టెంపుల్ ఎంట్రన్స్, మధ్యలో వే ఉంటుంది, టూ సైడ్స్ వచ్చేసి లైన్స్ ఉన్నాయి, టూ సైడ్స్ చెట్లు వేశారు, జిల్లేడి అండ్ తులసి మొక్కలు ఉన్నాయి। ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాను। మా దుర్గా శ్రీ సాయిబాబా టెంపుల్ వాళ్ళు స్టార్టింగ్ లో నోటీస్ బోర్డు అనేది మెన్షన్ చేశారు, దీనిలో డ్రెస్ కోడ్ మెన్షన్ చేశారు టెంపుల్ వాళ్ళు, షార్ట్స్ స్కర్ట్స్ అండ్ షూస్, ఫుడ్ కూడా లోపలికి అలౌ చేయరు। ఈ నోటీస్ బోర్డ్ పక్కనే మనకి టెంపుల్ మెయిన్ డోర్ అనేది ఉంటుంది, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం। మెయిన్ గేటు ఓపెన్ చేయగానే టెంపుల్ స్టార్టింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది, లోపల పెద్ద హాల్ ఉంటుంది, అక్కడ దేవుళ్ళందరూ ఉంటారు, హాల్ బయట వచ్చేసి ఇలా ఉంటుంది। స్టార్టింగ్ నంది శివుడు ఉంటారు, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి వినాయకుడు మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు। ఇక్కడ విగ్రహాలు ఎలా ఉంటాయి, ఎలా అలంకరించారో దగ్గరగా నేను వీడియో తీశాను ఫ్రెండ్స్, చాలా బాగా అందంగా అలంకరించారు, నాకైతే చాలా బాగా నచ్చింది, నేను ఆల్రెడీ ఇక్కడికి 3-4 టైమ్స్ వచ్చాను। పీస్ఫుల్గా ఈ టెంపుల్ చాలా బాగుంటుంది।
నెక్స్ట్ మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. లోపల ఎలా ఉంటుందనేది టోటల్ వ్యూ చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హాల్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. అందరూ దేవుళ్ళు ఉంటారు. టోటల్ వ్యూ చూసిన తర్వాత దగ్గరగా ఎలా అలంకరించారో కూడా చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగా అలంకరించారు. నేను దగ్గరగా జూమ్ చేసి వీడియో తీశాను, చూడండి ఫ్రెండ్స్. లోపల అందరు దేవుళ్ళు ఉన్నారు. వినాయకుడు, దుర్గాదేవి, సాయిబాబా, రాముడు, లక్ష్మణుడు, సీత, రాధాకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, అలివేలు పద్మావతి అమ్మవార్లు, శివుడు, పార్వతి, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, గౌతమ బుద్ధుడు, ఇలా అందరూ ఉన్నారు చూడండి. టెంపుల్ లోపల టీవీ కూడా ఉంది. ఏమైనా ఈవెంట్స్ ఉంటే దాంట్లో డిస్ప్లే చేస్తూ ఉంటారు. అండ్ దేవుడు సాంగ్స్ కూడా పెడుతూ ఉంటారు. ప్రతి బుధవారం టెంపుల్ అనేది క్లోజ్లో ఉంటుంది, అసలు ఓపెన్ చేయరు. రిమైనింగ్ డేస్ టెంపుల్ మార్నింగ్ 8:30కి ఓపెన్ చేస్తారు, మళ్ళీ 12:30కి క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5 to 8:30 వరకు ఉంటుంది టెంపుల్. అంటే 5కి ఓపెన్ చేస్తారు, 8:30 నైట్కి క్లోజ్ చేసేస్తారు. ప్రతి సోమవారం ఇక్కడ శివుడికి అభిషేకం జరుగుతుంది 9 to 7 to 8 వరకు. నెక్స్ట్ మంగళవారం వచ్చేసి 7 to 8 నైట్ హనుమాన్ చాలీస జరుగుతుంది. బుధవారం చెప్పాను కదా ఫ్రెండ్స్ హాలిడే అని, సో ఆ రోజు అయితే టెంపుల్ క్లోజ్లో ఉంటుంది. నెక్స్ట్ గురువారం వచ్చేసి మార్నింగ్ 11 to 12 లోపు సాయిబాబాకు అభిషేకం చేస్తారు. అదే రోజు గురువారం సాయంత్రము 6:30 to 8 వరకు సాయిబాబా భజన ఉంటుంది. ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది.
టోటల్ గా టెంపుల్ లోపల ఇలా ఉంటుంది టెంపుల్ బయట ద్వారకామై కూడా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అది చూద్దాం ఇదే ద్వారకామై ద్వారకామై పక్కన కనిపిస్తుంది కదా అక్కడ అన్నదానం చేస్తుంటారు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కుదరదు చుట్టూ మిర్రర్స్ తో క్లోజ్ చేసి ఉంటారు అందుకే నేను బయట నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము చూశారు కదా ఫ్రెండ్స్ టోటల్ గా అయితే టెంపుల్ ఇలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి